విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. మనము ఈ మధ్య బహుళేచ్ఛిక ప్రశ్నలపైన వీడియోలను చూస్తూ ఉన్నాం. రాబోయే పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఎక్కువగా ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అంతేకాక ఈ ప్రశ్నల వలన మన మేధా సంపత్తి పెరుగుతుంది. కారణం ఏమిటంటే ప్రతి ప్రశ్నను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మనము జవాబు రాయగలుగుతాం. ఎంతో ఆలోచనాత్మకమైనటువంటి ప్రశ్నలు ఇవ్వవచ్చు. అందుకని మీరు ప్రతి ప్రశ్నను చక్కగా అర్థం చేసుకోవండి. అలాగే అర్థం కానప్పుడు వాటిని గుర్తుపెట్టుకొని మీ తరగతి ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకోగలరు. ఇప్పుడు ఈ వీడియోలో గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనము అనే మొదటి పాఠం పైన బహుళేచ్ఛిక ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నల్ని మీరు జాగ్రత్తగా చదవండి, అప్పుడు మాత్రమే సమాధానాలు రాయగలుగుతారు. ఇక్కడ ఈ ప్రయోగ అమరిక పటంలో పుటాకార దర్పణ నాభ్యంతరము ఎంత అంటే, ఒక విద్యార్థికి పుటాకార దర్పణ నాభ్యంతరం కనుక్కోమని చెప్పడం జరిగింది. అతడు ఇలా కొలిశాడు, స్కేల్ను ఉపయోగించి ఇలా కొలిచినప్పుడు దాని నాభ్యంతరం ఎంత ఉంది అనేది చెప్పాలన్నమాట. మీరు జాగ్రత్తగా గమనించండి, స్కేల్ని సాధారణంగా ఇక్కడి నుంచి ఉపయోగిస్తారు. మనకు తెలుసు, మన స్కేళ్లలో దాదాపు అంచులు కొన్ని ఇరిగిపోయి ఉంటాయి, కాబట్టి ఇలా కూడా కొలవచ్చు. ఇక్కడ 2 నుంచి ప్రారంభించారు, 10 వరకు ఉంది. ఇప్పుడు నాభ్యంతరం ఎంత అవుతుంది? 10లో నుండి ఈ 2ని తీసివేస్తే వచ్చేటటువంటి దూరాన్నే మనము నాభ్యంతరము అంటాం. ఎందుకు అంటే దర్పణం యొక్క మధ్య బిందువు, దర్పణ ధ్రువము నుండి ఈ తెర యొక్క స్థానము ఇక్కడ కొలవాలి. కాబట్టి మన జవాబు ఏమవుతుంది? 10-2 = 8 సెంటీమీటర్లు అవుతుంది. కాబట్టి పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరము ఈ ప్రయోగంలో 8 సెంటీమీటర్లు అన్నమాట. ఇక్కడ మరొకటి చూద్దాం, క్రింది వాటిలో ఏది సరి అయినది లేదా ఏవి సరి అయినవి అంటే ఒకటి కంటే ఎక్కువ సరి అయినవి ఉన్నాయేమో చూడాలి. ఒక్కొక్క సందర్భంలో ఇలా కూడా ఇస్తారు, అంటే ఏబిసిడి అని ఇచ్చి ఏ2 కరెక్టు, ఏ1 మాత్రమే కరెక్టు, లేదా అన్నీ కరెక్టు అని అడుగుతూ ఉంటారు. కాబట్టి వీటిల్లో ఏది సరి అయిందో జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి అన్ని పుటాకార దర్పణాలు అనుకుంటే, ఈ పుటాకార దర్పణం పైన పడినటువంటి కిరణాలు ఇక్కడ చూడండి, సమాంతరంగా వెళ్ళే కిరణాలన్నీ కూడా నాభి గుండా వెళ్ళాయి. ఇక్కడ ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళే కిరణాలు నాభి దగ్గర నుంచి వెళ్ళాలి, కానీ మరొక దగ్గర ఖండించుకున్నాయి. ఇక్కడ వక్రతా కేంద్రం గుండా వెళ్ళే కిరణాలు మళ్ళీ అలాగే వెళుతున్నాయి. ఇక్కడ ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్న కిరణాలన్నీ వక్రతా కేంద్రం 2F లేదా C గుండా వెళుతూ ఉన్నాయి. కాబట్టి వీటిలో ఒకటి సరిగ్గా ఉందా లేదా ఎక్కువగా సరిగ్గా ఉన్నాయా? జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది సరైన సమాధానం. ఎందుకని? ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళే కిరణాలన్నీ F గుండా వెళ్తాయి, అలాగే ఇది కూడా సరి అయినదే.
కారణమేమిటి సి గుండా వెళ్ళేది మళ్ళీ తిరిగి పరావర్తనం తర్వాత సి గుండా మాత్రమే వెళ్తుందన్నమాట ఈ విధంగా ఇవి రెండు సరైనవి ఇప్పుడు మనము మరొకటి చూద్దాం ఇక్కడ గమనించినట్లయితే పుటాకార దర్పణ నాభ్యంతరం ఋణాత్మకమా ధనాత్మకమా వస్తు స్థానాన్ని బట్టి మారుతుందా ప్రతిబింబ స్థానాన్ని బట్టి మారుతుందా ఇక్కడ పుటాకార దర్పణ నాభ్యంతరము అన్నప్పుడు అసలు పుటాకార దర్పణం ఎటువంటి ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది మనము నాభ్యంతరాన్ని కొలవాలి అంటే ఎటువైపు కొలవాలి అంటే ప్రధానాక్షం నుండి వచ్చే కిరణాలన్నీ కూడా పరావర్తనం చెందిన తర్వాత మళ్ళీ ప్రధానాక్షం గుండానే వెళ్తాయి కిరణాల దిశ తెలిస్తే మనము నాభ్యంతరము ఋణాత్మకమా ధనాత్మకమా చెప్పవచ్చు అసలు నాభ్యంతరం అంటే ఏంటి దర్పణ ధ్రువానికి నాభికి మధ్య దూరం ఎప్పుడైనా దూరాలని ఎక్కడి నుంచి కొలుస్తాం ఈ పటంలో చూసినట్లయితే ఇక్కడ చూడండి ప్రధానాక్షం గుండా వెళ్ళే కిరణం మళ్ళీ తిరిగి అదే ప్రధానాక్షం గుండా వెళ్ళింది అలానే ప్రధానాక్షం సమాంతరంగా వెళ్ళే కిరణాలన్నీ కూడా నాభి గుండా వెళ్ళాయి ఎప్పుడైతే ఇలా నాభి అంటున్నామో ఈ ధ్రువానికి నాభికి మధ్య దూరాన్ని మనం నాభ్యంతరము అంటాం మరి నాభ్యంతరము ఋణాత్మకమా ధనాత్మకమా అంటే కిరణాలు దిశ ఇటువైపు ఉంది మనం కొలిచేది దర్పణం నుండి ఎడమ వైపు కొలుస్తున్నాం కిరణాలు కుడివైపు వెళుతుంటే దాని వ్యతిరేక దిశలో మనము కొలుస్తున్నాం కాబట్టి నాభ్యంతరము పుటాకార దర్పణానికి ఋణాత్మకంగా ఉంటుంది అంటే ఎఫ్ అనేది మైనస్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనము దర్పణాలకు సంబంధించి ఏ కొలతలు కొలిచినా దర్పణ ధ్రువము నుండి కొలవడం జరుగుతుంది కాబట్టి కిరణాల దిశకు వ్యతిరేక దిశలో కొలిచినట్లయితే వాటన్నిటినీ ఋణాత్మకంగానే తీసుకోవాలి ఇక్కడ మరొకటి చూద్దాం సాయి పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరాన్ని కనుగొనుటకు స్కూల్ ల్యాబ్లో ఉన్న కిటికీ యొక్క ప్రతిబింబాన్ని తెరపై స్పష్టంగా చూశాడు కటక నాభ్యంతరం కొరకు అతడు కొలవలసిన దూరం ఏంటి మరొకసారి జాగ్రత్తగా చూడండి ఇది కిటికీ ఇది తెర ఇది దర్పణం ఇక్కడ ఈ కిటికీ యొక్క ప్రతిబింబాన్ని ఈ తెర మీద స్పష్టంగా చూశాడంట అప్పుడు కటక నాభ్యంతరం కావాలి అంటే ఏం కొలవాలి ఇక్కడ దర్పణము ఎంతో సూచించబడింది తెర ఎస్తో సూచించబడింది కిటికీ డబ్ల్యూతో సూచించబడింది ఏ రెండింటి మధ్య దూరం కొలిస్తే మనకు దీని యొక్క నాభ్యంతరం వస్తుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఎండబ్ల్యూ అంటే డబ్ల్యూఎం అనొచ్చు కదా ఎండబ్ల్యూ అన్నారేంటి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం దర్పణము నుండి మాత్రమే కొలుస్తాం కాబట్టి ఇది తొలి స్థానం అవుతుంది ఎండబ్ల్యూ ఇది కొలవాలా నాభ్యంతరం అంటే ఎంఎస్ఆ ఎస్డబ్ల్యూనా ఎండబ్ల్యూ మైనస్ ఎంఎస్ఆ ఏది కరెక్ట్ అంటే దర్పణానికి తెరకు మధ్య దూరము కాబట్టి ఎంఎస్ అనేది దీని యొక్క నాభ్యంతరం అవుతుంది ఇక్కడ ఈ ప్రశ్నలో ఇచ్చినటువంటి చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే తప్ప మనకు సరిగ్గా అర్థం కాదన్నమాట ఇక టార్చ్ లైట్లో బల్బును దర్పణం యొక్క డాష్ వద్ద ఉంచాలి బల్బ్ టార్చ్ లైట్ బల్బులో టార్చ్ లైట్లో బల్బును ఎక్కడ ఉంచుతాం అంటే అక్కడ ఉండేటటువంటి బల్బు వెనక పుటాకార దర్పణం ఉంటుంది ఆ దర్పణం యొక్క నాభి దగ్గర ఉంచాలా వక్రతా కేంద్రం వద్ద ఉంచాలా
నాభి కి వక్రత కేంద్రానికి మధ్యలో ఉంచాలా ధ్రువానికి నాభికి మధ్యలో ఉంచాలా ఎక్కడ ఉంచాలి అలా ఇవ్వకుండా ఇక్కడ f f/2 f/4 2f అని ఇవ్వడం జరిగింది కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు f అంటే నాభి నాభ్యంతరం అన్నమాట f/2 అంటే ఇంకా సగం అంటే నాభికి ధ్రువానికి మధ్య సగంలో అన్నమాట f/4 ఇది 2f అంటే c దగ్గర వక్రత కేంద్రం టార్చ్ లైట్ లో బల్బును ఎక్కడ ఉంచాలి అంటే తప్పనిసరిగా ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఇది పుటాకార దర్పణం ఈ టార్చ్ లైట్ లో పుటాకార దర్పణం ఉంది ఈ దర్పణం దగ్గర ఇక్కడ చూడండి బల్బు బల్బు తప్పనిసరిగా ఎక్కడ ఉంచినట్లు నాభి దగ్గర ఉంచినట్లు ఎందుకు అలా నాభి దగ్గర ఎందుకు ఉంచాలి అంటే చూడండి ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కిరణాలన్నీ కూడా నాభి దగ్గర కేంద్రీకరించబడుతున్నాయి ఒకవేళ ఈ నాభి గుండా కిరణాలు వెళ్ళినట్లయితే అన్నీ సమాంతరంగా వెళ్తాయి అంటే ఇక్కడ బల్బు ఉన్నట్లయితే కిరణాలన్నీ ఇలా సమాంతరంగా వెళ్లి మనకి ఈ కాంతి యొక్క పుంజము చక్కగా కనబడుతుందన్నమాట కాబట్టి ఇక్కడ ఉంచాలి అంటే ఈ దూరం f కాబట్టి f వద్ద అంటే నాభి వద్ద ఉంచాలి కాబట్టి ఇది సరైన సమాధానం టార్చ్ లైట్ లో బల్బును నాభి వద్ద ఉంచాలి ఇక చిన్నదైన నిటారు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే దర్పణము ఏది మనకు చిన్నదైన నిటారు మిథ్యా ప్రతిబింబం ఏర్పరచాలి అంట పుటాకార దర్పణం ఏర్పరుస్తుందా సమతల దర్పణం ఏర్పరుస్తుందా కుంభాకార దర్పణం ఏర్పరుస్తుందా ఏ దర్పణమైనా ఏర్పరుస్తుందా ముందు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే దర్పణాల గురించి తెలుసుకోవాలి ఏ దర్పణాల్లో మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది చిన్నదైన నిటారు మిథ్యా ప్రతిబింబం ఒకవేళ మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తాయంటే పుటాకార దర్పణం కూడా ఏర్పరుస్తుంది కానీ చిన్నగా ఉంటుందా వస్తువు కంటే పెద్దగా ఉంటుంది మరి సమతల దర్పణం నిటారు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా ఏర్పరుస్తుంది మరి చిన్నగా ఉంటుందా చిన్నగా ఉండదు కుంభాకార దర్పణము నిటారైనటువంటి మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది మరియు చిన్నగా ఉంటుంది ఇక్కడ ఈ పటం చూసినట్లయితే వస్తువు యొక్క స్థానం దర్పణానికి ముందు ఎక్కడ ఉన్నా సరే అది చిన్నదైన నిటారు మిథ్యా ప్రతిబింబాన్ని మాత్రమే ఏర్పరుస్తుంది కాబట్టి ఇక్కడ సమాధానము కుంభాకార దర్పణము ఇక మరొకటి చూద్దాం నీవు పుటాకార దర్పణం నీవు దర్పణం ముందు ఎంత దూరంలో నిలబడినప్పటికీ నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరిచే దర్పణం ఇది అంటే ఒక దర్పణం ముందు నిలబడ్డామట అది ఎంత దూరంలో నిలబడ్డా నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందంట ఆ దర్పణం ఏది పుటాకార దర్పణమా సమతల దర్పణమా కుంభాకార దర్పణమా ఏ దర్పణమైనా ఏర్పరుస్తుందా మరొకసారి జాగ్రత్తగా గమనించండి దర్పణం ముందు ఎంత దూరం జరిగినప్పటికీ కూడా నిటారు ప్రతిబింబమే ఉందట అది ఇక్కడ చూడండి ఇది మనము ఎన్నో సందర్భాల్లో తెలుసుకున్నాం పార్కింగ్ ప్రదేశాల్లో తర్వాత రోడ్డు మూలమలుపుల వద్ద షాపింగ్ మాల్స్ లో అమర్చేటటువంటి కుంభాకార దర్పణం ఈ కుంభాకార దర్పణము ఎల్లప్పుడూ నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అంటే మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి మనకు సమాధానం కుంభాకార దర్పణం ఇంకా ఏమైనా సమాధానాలు ఉన్నాయా ఇక్కడ మనకు తెలిసినటువంటిది సమతల దర్పణం మనం ప్రతిరోజు సమతల దర్పణం ముందు అంటే మనం చూసుకునే అర్థం అంటాం కదా మన ముఖాన్ని చూసుకునే అర్థము దాంట్లో ప్రతిబింబము ఎప్పుడు నిటారుగానే ఉంటుంది మరియు మిథ్యా ప్రతిబింబం కాబట్టి ఇక్కడ దీంట్లో రెండు సమాధానాలు ఉన్నాయన్నమాట సమతల దర్పణం కూడా ఎంత దూరంలో నిలబడినప్పటికీ నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి ఈ రెండు సమాధానాలు ఇలా ఒక్కొక్కసారి ప్రశ్నల్లో రెండు సమాధానాలు లేదా రెండు కంటే ఎక్కువ జవాబులు కూడా ఉండే అవకాశం ఉంటుంది అందుకని ప్రశ్నని జాగ్రత్తగా చదవాలి అలాగే కింద ఉన్నటువంటి ఆప్షన్స్ను కూడా
మీరు జాగృతగా చదవాలన్నమాట నలుగురు విద్యార్థులు నాభ్యంతరాన్ని కనుగొనే ప్రయోగంలో క్రింది విధంగా కొలిచారు కింది వాటిలో ఎవరిది సరైంది జాగృతగా గమనించినట్లయితే ముందు నాభ్యంతరం కొలవాలి అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే దర్పణం నుండి తెరకు మధ్య దూరాన్ని కొలవాలి ఇవి రెండు కూడా తెర మరియు దర్పణము రెండు కూడా ఒకే తలం పైన ఉండాలి ఒకటి పైకి ఒకటి క్రిందికి ఉండకూడదు ఈ నాలుగింటిలో ఎవరిది కరెక్ట్ ఇక్కడ మొదటిని చూసినట్లయితే ఇక్కడ నుండి ఇక్కడికి కొలవడం జరిగింది ఇక్కడ చూడండి ఇది కొంచెం ఎత్తులో ఉంది ఇక్కడ కొలత ఎలా కొలిచారు తెర దగ్గర పై నుండి ఇక్కడ క్రింది వరకు అంటే ఇది వంకరగా కొలిచారు ఇక్కడ అలాగే అంటే నలుగురు విద్యార్థుల్లో ఒకటి కంటే ఎక్కువ సరియైనవి ఉన్నాయా లేదా ఒకటే ఒకటి సరిగ్గా ఉందా మనకు మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి దర్పణానికి తెరకు మధ్య దూరాన్ని కొలవాలి అవి రెండు ఒకే తలమైన ఉన్నప్పుడు దీంట్లో సరియైనది ఏది అంటే ఈ మొదటి విద్యార్థి కొలిచినటువంటిది సరియైనటువంటి సమాధానం కారణం ఏమిటి రెండు ఒకే తలం మీద ఉన్నప్పుడు తెరకు మరియు దర్పణానికి మధ్య దూరాన్ని కొలవడం జరిగింది ఇలా ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు కూడా ఒక్కోసారి ఉంటాయి మీరు ఇక్కడ చూడండి నాభ్యంతరానికి వక్రతా వ్యాసార్థానికి మధ్య సంబంధం ఇందాక మనం చెప్పుకున్నాము నాభ్యంతరం అంటే ఏంటి వక్రతా వ్యాసార్థం అంటే ఏంటి నాభ్యంతరం అంటే పికి ఎఫ్కి మధ్య దూరము వక్రతా వ్యాసార్థం అంటే పికి సికి మధ్య దూరము మరి మనం ఇంతకు ముందు చూసుకున్నట్లుగానే ఈ పటాన్ని చూసినట్లయితే ఇక్కడ నుండి పి నుండి ఎఫ్కి మధ్య దూరాన్ని స్మాల్ ఎఫ్ తో సూచిస్తాం అలాగే పికి సికి మధ్య దూరాన్ని మనము 2F అని అంటుంటాం లేదా ఆర్ అనే అక్షరంతో చూపెడతాం ఇది ఎప్పుడు కూడా ఎఫ్ కి రెట్టింపు ఉంటుంది ఆర్ అనేది ఎఫ్ కి రెట్టింపు ఉంటుంది కాబట్టి ఇందులో సరైన సమాధానం ఏది 2R is equal to F R is equal to 2F R is equal to F by 2 నా F is equal to R by 4 ఇక్కడ ఇప్పుడే చెప్పుకున్నాం వ్యాసార్థంలో సగము నాభ్యంతరము వక్రతా వ్యాసార్థము అంటే R ఇది నాభ్యంతరానికి రెట్టింపు అంటే ఏది సమాధానం అప్పుడు R is equal to 2F అనేది సరైన సమాధానం ఎల్లప్పుడూ ఇక్కడ దీన్ని ఎఫ్ అని అంటాం స్మాల్ ఎఫ్ తో సూచిస్తాం ఇదేమో 2F లేదా సి తో సూచిస్తాం కాబట్టి 2F అని సూచిస్తే మనకి సులభంగా అర్థమవుతుంది ఇక్కడ సి అని పెట్టారు కాబట్టి మనము గుర్తుకు తెచ్చుకోవాలి మరి వక్రతా వ్యాసార్థం వ్యాసార్థాన్ని ఎప్పుడు సాధారణంగా మనం ఆర్ అనే అక్షరంతో చూపెడతాం కాబట్టి R is equal to 2F అవుతుంది ఇక ఇటువంటి ప్రశ్నలు మన మేధా సంపత్తిని చక్కగా పెంపొందిస్తాయి మీరు పాఠ్యపుస్తకంలో ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా చదివినట్లయితే ఎటువంటి బహుళేచ్ఛిక ప్రశ్నలు ఇచ్చినా మనము సులభంగా రాయవచ్చు ధన్యవాదములు మీరు ఇలాగే ఆదరించినట్లయితే మరెన్నో వీడియోలను మీకోసం చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ప్రతి ఒక్కరికి మెసేజ్ పెట్టవలసిన అవసరం రాదు అందుకని గమనించి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ తరగతి ఉపాధ్యాయుని అడిగి వాటిని నివృత్తి చేసుకోండి ఈ ఛానల్లో దాదాపుగా ప్రతిరోజు ఒక వీడియో చొప్పున అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి
మీకు కావాల్సిన వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా సులభంగా గుర్తించవచ్చు అందులో ప్లేలిస్ట్ అని ఉంటుంది ఆ ప్లేలిస్ట్ లో మీకు కావాల్సినటువంటి తరగతిని ఎన్నుకొని అందులో వీడియోలను చూడవచ్చు అన్నమాట మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం సెలవు।